మన పిఠాపురంలోనే 54 పంచాయతీలు, 54 పంచాయతీలకి ఈ రోజున సమస్య నిధులు లేవు. మనకి నిన్న రివ్యూ చేస్తా ఉంటే కాకినాడలో క్రయా విక్రయాలు, భూముల అమ్మకాలు, క్రయం విక్రయాలు ఉంటే మన స్టాంప్ డ్యూటీ కడతాం. ఒక ఉదాహరణకు 1000 రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే దానికి కనీసం 2% దాంట్లో డబ్బులు మనకు రావాలి, పంచాయతీలకి రావాలి. పంచాయతీలకి డబ్బులు మన స్టేట్కి వెళ్తున్నాయి కానీ అక్కడి నుంచి రావట్లా. అందుకే పంచాయతీలో నిధులు, మనకి కులాలకి ఏదైనా కావాలన్నా నిధులు లేవు. ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు. ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి 600 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఎవరుంటారు అక్కడ? గెస్ట్ హౌస్ అంటారు, టూరిజం శాఖ గెస్ట్ హౌస్ అంటారు. సరే, సంతోషం, అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్కు నేను ఒప్పుకుంటున్నా. ఆ ఖర్చు అవసరమా? అదే ఖర్చు కనుక కనీసం 25 కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది, నీటి సమస్య తీరిపోయేది. డబ్బుని ఎలా ఖర్చు పెడతాం? మీ ఇష్ట రాజ్యం ఖర్చు పెట్టేస్తారా డబ్బు? 30 లక్షలతో ఎవడన్నా సరే బాత్టబ్ పెట్టుకుంటాడు ఎవడన్నా? నేనే పెట్టుకున్నాయని, ఇన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను. మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏం వద్దండి, ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు, ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఎందుకు వేస్ట్ చేయొద్దన్నానంటే, నేను కనుక ఒక 10,000 రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ 10,000 రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోతుంది. మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు 31,000 రూపాయలు మీకు రావాలి, సంతకాలు పెట్టండి. నేను నా పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు, నేను ఎలా డబ్బులు తీసుకుంటా? నాకు వద్దు, నేను చదిస్తున్నాను, దీన్ని రెలింక్విష్ చేస్తున్నా. 30,000 నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగికో ఒక కానిస్టేబుల్కో జీతాలకు వెళ్ళిపోతుంది. అంటే ఇంత బాధ్యతగా ఉండాలి అని నేను ముందుకెళ్తున్నా. నా ముందున్న చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు. ఇందాక సాగునీటి గురించి చెప్పాను. చాలాసార్లు వర్మ గారు, కృష్ణరాజు గారు, మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ. ఈ దాదాపు పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది. దీనిని ముందుకు తీసుకెళ్లి నాకు కొద్దిగా సమయం కావాలి ఇది ఫైనల్ చేయడానికి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. నిన్నే అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను. అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని, పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్, టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాను. మొన్నే అడగండి, ప్రధానమంత్రి గారిని కలిశారు. ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు 100 కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈయన అదే పంపించాను. ఈయన అడిగారు ఉదయ్, నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు, మేము అడిగితే ఒకటే చెప్పారు, 140 కోట్ల ప్రజల బాధ్యతల్ని, బరువుని, కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు. అదే చెప్పాను ప్రధానమంత్రి గారికి. అలాగే మనకి పిఠాపురంలో సెరికల్చర్ ఉంది. ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుక్కి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది. దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్, రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం, దాని గురించి కూడా మాట్లాడుతా ఉన్నాం. అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటలకు సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి, దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గొల్లప్రోల్లో హార్టికల్ ఉద్యాన పంటలు ఎక్కువ, దానికి కోల్డ్ స్టోరేజ్ని మాటిచ్చాను, అది చేసి పెడతాను. ముఖ్యంగా మనకి
ఈ పశువుల సంత ఉంది ఇక్కడ, అది నాకు తెలిసి ఈ రోజు నుండే ఆ పని మొదలవ్వాలి. ఎందుకంటే నిన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సార్ మనకు ఆర్డర్ వచ్చింది, జీవో వచ్చింది, అది ప్రారంభించాం. అది నిన్నే అధికారులు వచ్చి నా దగ్గర చూపించారు. అలాగే మన ఉప్పాటి నుంచి వస్తామంటే పొందాక కూడా కనిపించింది, మన కోటగుమ్మం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్